ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకు ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ శ్రీ శుభకృత నామ సంవత్సరము మే నెల యొక్క ద్వాదశి రాశుల్లో ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయము తగ్గ ఖర్చు అధికముగా ఉంది. ఆదాయము తక్కువగా ఉంటే ఖర్చు అధికముగా ఉంది. కాబట్టి ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా సరే, ప్రైవేట్ ఉద్యోగులైనా గవర్నమెంట్ ఉద్యోగులైనా చిరు వ్యాపారస్తులైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఈ రాశి వారి వారు ఆదాయములో లోటుగా ఉంది కాబట్టి అధికముగా ఆదాయానికి మించిన ఖర్చు చేసి ఇబ్బందులు పాలవద్దు. పరుల వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి దగ్గర ఏ మాట చెప్పాలి, ఎవరి దగ్గర ఏలాగ ఉండాలి అని తెలిసి ఆచితూచి ముందుకు వెళ్ళండి. లేదు అంటే ఇతరుల ద్వారా మీకు తీరని నష్టాలు జరుగుతాయి. మన అనుకున్న వాళ్ళే మీకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి నమ్మి ఒక పనిపైన అప్పగిస్తే అది మీకు వ్యతిరేకం అవుతుంది. కాబట్టి స్వయముగా మీరు ఏ పని చేసినా మీరే స్వయంగా దాని నిర్ణయం తీసుకోండి, సత్ఫలితం పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంత నష్ట సీకులు తప్పవు. రావలసిన డబ్బులో లేట్ అవుతుంటున్నాయి, చేయవలసిన బిజినెస్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఫైనాన్స్ చేసేవారికి కూడా లోగడ ఇచ్చిన లక్ష్మి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. టయానికి ఇవ్వక మీ వ్యాపారంలో కొంత పురోగతి ఉండక మనోవేదనకు గురవుతూ ఉంటారు. అలాగే సినీ రంగానికి సంబంధించిన వారికి కూడా కొంత చేదు అనుభవాలు కలుగుతాయి. నిర్మాత విషయాల్లో కానీ, దర్శకుల నిర్మాత విషయాల్లో కానీ, సినీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్సేషను ఈ రాశి వారు కొంత గుడ్ న్యూస్ కన్నా కొంత బ్యాడ్ న్యూసే అధికంగా వినవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ రాశి వారు నేను చెప్పిన విధానము చేయటము ద్వారా, కొంత రెమెడీ చేయటం ద్వారా ఈ రాశి వారికి ఫలితము చేతికొస్తుంది, పురోగతి సాధించగలుగుతారు. అదేంటంటే మాసములో 4 వారాలు ఉంటాయి. గురువారం రోజున స్త్రీ పురుషులు ఎవరైనా సరే, గురువు ఈ రాశి వారు ఈ పురుషులే చేయాలి స్త్రీలే చేయాలని కాదు, గురువారం రోజున మీ ఇష్ట దైవానికి, మీరు కొలిచే దైవానికి తమలపాకు తీసుకురండి. 3 తమలపాకులు మీ ఇంటి మందిరములు, ఆడవాళ్ళైతే ఇంటి మందిరములైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళ ఇంటి మందిరములో కానీ, లేదా దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి తమలపాకులు 3 తమలపాకులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరణ చేసి, పూలతో అలంకరణ చేసి 3 అరటి పండ్లు పచ్చరటి పండ్లు మీ ఇష్ట దైవానికి నైవేద్యంగా నివేదనగా పెట్టండి. నివేదనగా పెడితే ఈ యొక్క ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి నష్టము ఈ నెలలో, మరలా జరగబోయే నెలలో కానీ ఎదురవబోయే మీకు సమస్యలు కొంత ఉపశమనం పొందగలుగుతారు. ఉపశమనం పొంది వృత్తిపరంగా, కార్యసిద్ధి పరంగా నలుగుతున్నటువంటి ఒక నష్ట రూపేణ మీకు ఎదురయ్యి కొంత ఉపశమనమయ్యి మీకు లాభదాయకమైన మార్గాన్ని తీసుకువెళ్తాయి. కాబట్టి చిరు వ్యాపారస్తులైనా, ప్రైవేట్ రంగమైనా, గవర్నమెంట్ రంగములైనా, ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్న వారైనా, వ్యాపారంలో చిరు వ్యాపారస్తులు నష్టపోతున్న వారైనా ఈ రకంగా చేయండి. మంచి అభివృద్ధితో పాటు ఆదాయం పొందగలుగుతారు. స్వంత వ్యాపారస్తుల్లో కొంత లోటుపాటులు ఎదురవుతాయి. వాహన విషయాలలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాల్లో కొంత వ్యతిరేకించండి. దూర ప్రయాణాలు కుదిరితే ఇంటిలోనే స్పెండ్ చేసేటట్టుగా, వ్యాపారంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రాశి వారికి నెలలో ఆరోగ్యపరంగాను కొంత వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధులలో అంటే ముసలి వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పిల్లలకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా స్త్రీ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలలో కొంత వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. రావలసిన రాబడి కూడా కొంత లేట్ అవుతుంది. రావలసిన రూపాయి కూడా రాకోకుండా మనల్ని మనోవేదన గురి చేస్తారు. అనేక విధమైన కొన్ని సంఘటనలు మనకు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధముగా
గురువారం రోజు తమలపాకు పైన మూడు అట్టి పనులు పెట్టి ఇష్ట దైవానికి ఆరాధన చేయటం వల్ల ఇటువంటి సమస్యలు కొంచెం వైదొలిగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా సాయిబాబాని స్వామిని స్వామిని సాయిబాబాని కానీ మీరు ఆరాధన చేయటం ద్వారా పూజలు చేయటం ద్వారా ఈ యొక్క సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని సూర్య నమస్కారం చేయటం ద్వారా కూడా గ్రహానుసారముగా ఆరోగ్యము పైన వ్యాపారం పైన గృహం పైన మీ యొక్క వ్యక్తిత్వం పైన జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి ఆ సూర్య భగవానుడు ద్వారా వైదొలిగించి మీకు సుఖశాంతులు భోగభాగ్యాలు ప్రసాదించి జీవన గమనములో మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. కాబట్టి కష్టే ఫలే, కష్టాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి, ఫలితం సాధించండి. అలాగే ప్రతి ఒక్కరూ దైవ చింతనలో వెళ్ళండి, దైవ ఆరాధన చేయండి. మీకు దైవం వెనువెంటుంటే ఎటువంటి ప్రమాదమైనా కూడా వైదొలిగిస్తాడు. కాబట్టి మీ యొక్క జాతక ప్రకారంగా గ్రహానుసారంగా ఉన్నటువంటి చెడునైనా గ్రహానుసారముగా ఉన్నటువంటి ప్రమాదాలైనా జరుగుతున్న లోగట మీకు కుటుంబపరంగా వ్యాపార పరంగా ఇబ్బంది కలుగుతున్నా స్వయముగా మమ్మల్ని కలిసి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం మా ద్వారా కూడా మీకు తెలియపరుస్తాము. ఏ సమస్య ఉన్నా ఏ సందేహం ఉన్నా మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేసి మనం ఎల్లవేళ మీ సదాసేవలో ఉంటాం. కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.